శ్రీను, ముందుగా మాట్లాడండి. అది శ్రీను శంకర్ రెడ్డి. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో కాంగ్రెస్ నాయకులు, మరి ముఖ్యంగా పెద్దలు, జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, ఈ అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుంది అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇవాళ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఆటోనమస్ బాడీ, స్వయం ప్రతిపత్తి వల్ల వ్యవస్థ. భారతదేశం మొత్తం కూడా ఇవాళ ప్రజాస్వామ్యం నడవాలంటే ఈ ఎలక్షన్స్ అనేటి సర్వసాధారణం. మరి అలాంటి ఎలక్షన్స్ను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా చేయడానికే ఎలక్షన్ కమిషన్ను రాజ్యాంగబద్ధంగా నియమింపజేసిండ్రు. దాంట్లో భాగంగా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా స్వయం ప్రతిపత్తి గలది. అలాంటి వ్యవస్థను కించపరిచే విధంగా ఆ వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటున్నదని, ఓటర్ లిస్టులలో గోల్మాలు, వార్డులలో తేడాలు చేస్తున్నాయని చెప్పి అభియోగాలు చేయడం జరిగింది. నేను ఒకటే మాట ఎమ్మెల్సీ గారు అడిగేది ఏంటంటే, అసలు అలాంటి అవసరం టీఆర్ఎస్ పార్టీకి ఉందా, మరీ ముఖ్యంగా జగిత్యాలలో ఉందా అని అడుగుతున్నా. సంవత్సరం కింద జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో అసలు మీకు ఏ ఒక్క వార్డులోనూ మెజార్టీ వచ్చిందా కాంగ్రెస్ పార్టీకి? మా పైన ఏ ఒక్క వార్డులోనూ మెజార్టీ వచ్చిందా? ఎంపీ ఎలక్షన్లో అయితే ఏ వార్డులోనూ డిపాజిట్ వచ్చిందా మీకు? మీ సొంత వార్డులో 20 ఓట్లు తెచ్చుకోలే మీరు. మీ ఇంట్లో ఓట్లు ఎటువంటివో మీకే తెలియదు. ఈనాడు ప్రతి వార్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి 38కి 38 పాత వార్డులు, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ 48 వార్డులు, ప్రతి చోట కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. మా నాయకత్వం చాలా బలంగా ఉన్నది. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన వల్ల ఇవాళ ప్రజలకు మాపై నమ్మకం ఉన్నది. మరీ ముఖ్యంగా మా క్యాడర్, ఏదో ఇట్లా గాలికొచ్చి గాలిపోయింది కాదు, క్యాడర్ చాలా బలంగా ఉంది. కాబట్టి ఏ వార్డు విభజనలో కూడా, ఏ వార్డు విభజనలో కూడా మా నాయకత్వాన ఈ ఇల్లు అటుకల్పు, ఆ ఇల్లు అటుకల్పే చెప్పే అవసరమే లేదు. ఎక్కడైనా అధికారులు తప్పు చేస్తే రాతపూర్వకంగా కమిషనర్ గారు కానీ, టీపీఓ గారు కానీ ఇస్తారే తప్ప, మా ఇండ్లలో కూర్చోబెట్టి ఓటర్ లిస్టులు తయారు చేస్తున్నారు, విభజన చేస్తున్నారు చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. అలాంటి అవసరం ఎక్కడ కూడా లేదు. మాకు కూడా ఎలక్షన్ అంటే ఏంది, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంది అన్నీ కూడా తెలుసు. మీకు గెలిచే శక్తి లేక గెలవమని తెలిసి ఇవన్నీ అభండాలు వేస్తున్న తప్ప వేరే కాదు. ఎందుకంటే చాలా స్పష్టంగా తెలిసింది, సంవత్సరం కింద జరిగిన ఎలక్షన్లో అన్ని వార్డులలో కూడా మీరు ఎన్నికడే ఉన్నారు. అన్ని వార్డులలో పార్లమెంట్ ఎలక్షన్లో 3వ స్థానం ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో 3వ స్థానం. అసలు మీకు డిపాజిట్ వచ్చిందా ఎక్కడన్నా? మీ సొంత వాళ్ళ 20 ఓట్లు వస్తాయండి మీ ఇల్లున్న వాళ్ళ. కాబట్టి అధికారులను ప్రభావితం చేసి వార్డుల విభజనలో కానీ, లేకపోతే ఓటర్ లిస్టు తయారీలో కానీ మేము ఎలాంటి ప్రమేయం మాది ఉండదని చెప్పి
మరీ మరీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అలాంటి అవసరమే లేదు. స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, 38 వార్డులలో ప్రతి చోట మా పార్టీ బలంగా ఉన్నది, ప్రతి చోట మా సభ్యత్వం ఉంది, మా నాయకులు ఉన్నారు. మాకు ఏమవసరం వార్డుల విభజనలో నిలబెట్టడానికి? ఒక దిక్కు చేస్తే ఇంకొక దిక్కు ఇబ్బంది. అక్కడ మా టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అన్ని చోట్ల మేము పోటీ చేయబోతూ ఉన్నాం. అసెంబ్లీ ఎలక్షన్లు ప్రతి చోట మీకంటే ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లు కూడా అత్యధిక ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి, కవిత గారికి వచ్చినాయి. మీరు మూడో స్థానంలో ఉండు కాదు, డిపాజిట్లు పోయినాయి. అది మీకు అలవాటు. అసలు వాస్తవానికి వార్డు విభజనల్లో పక్షపాత వైఖరి చేయడము ఇవన్నీ కూడా మీకు అలవాటు. కాబట్టే ఇవాళ మేమేదో చేస్తున్నాం మాట్లాడుతున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం అనేది కాంగ్రెస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికి కూడా మున్సిపాలిటీలో చూస్తే, గతంలో మీ పాలకవర్గం ఉన్నప్పటి అధికారులే ఉన్నారు, ఇంకా అంతకంటే ముందు నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎక్కడ కూడా మేము కక్ష కట్టి ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీని కూడా తొలగించలేము, ప్రభుత్వ అధికారులను 5 సంవత్సరాలు కూడా. ఇవాళ ఎన్యూమరేషన్లో కూడా వాళ్ళే తిరుగుతున్నారు, ఓటర్ లిస్టు ప్రిపరేషన్లో. ఎప్పుడు మీ మాజీ కౌన్సిలర్లు ఆ మున్సిపల్ గోడల లోపలనే ఉంటారు, ప్రజా సమస్యల కోసం పోతే తప్పలేదు. కానీ ఈ ప్రక్రియ జరుగుతున్న సమయాలలో కూడా ఎప్పుడు అక్కడే ఉంటున్నారు, అవి ఎన్నోసార్లు పోతున్నారు, వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు. ఏమైనా చేస్తే మీరే చేస్తారు తప్ప అలాంటి అలవాటు మాకు లేదు. గత ఎలక్షన్లు చూస్తే, పోయిన మున్సిపల్ ఎలక్షన్లో అప్పుడు నేను కొత్తగా వచ్చిన రాజకీయాలకు నేనే ఆశ్చర్యపడ్డా. అసలు అత్యధిక దళితుల ఓట్లున్న గాంధీనగర్, చింతకుంట, ఆ ప్రాంతం మూడు ఎస్సీ రిజర్వ్ కావాలి. ఆ మూడు కూడా ఓసీఏసీలు జనరల్, ఓసీ జనరల్. ఒక్కొక్క చోట 500 ఓట్లున్నాయి దళితులై, 700 కూడా ఉన్నాయి, 500 తక్కువ ఎక్కడా లేవు ఒక్కొక్క వార్డులో. ఆ మూడు కూడా జనరల్ చేసారు. అంటే ఆనాడు మిమ్మల్ని అడిగే నాథుడు లేడు. అదే ఇంకా కొన్ని చోట్ల పట్టణ నడిపోటున 130-140 దళితులున్న కాడ ఒక్కొక్క వార్డు 2 ఏసీ వార్డులు చేసింది. అంటే మీకు అనుకూలంగా ఉండే విధంగా అక్కడ ఎస్సీ వార్డులు జనరల్ చేయడం, దళితులు తక్కువ ఉన్న చోట మీరు ఎస్సీ రిజర్వేషన్ చేసి, అందుకే చెప్పి అక్కడ దళిత వార్డు అక్కడ ఓసీ ఉన్న చోట హర్షించదగ్గ విషయమే. దళితులు ఇక్కడే ఉన్నారు, బాలశంకర్ గారు సతీమణి జనరల్ సీట్లో ఘన విజయం సాధించింది. అట్లే చింతకుంట వాడ కూడా మీ పార్టీ అభ్యర్థి జనరల్ సీట్లో విజయం సాధించింది. అంటే ఈ రకంగా మార్పులు, జనాభాను దగ్గర నుంచి మార్పులు చేయడం ఇవన్నీ మీకు అలవాటు కాబట్టి మేము చేయకుండా కానీ చేస్తున్నామని చెప్పి ఒక అభాండం వేయడం జరుగుతూ ఉంది. రెండవది, ఇట్లా చేయడం వలన ఓసీ అయ్యేకాడ బీసీ అయింది, బీసీ అయ్యేకాడ ఓసీ అయింది, లేదా ఎస్సీ అయింది అంటే ఈ రకంగానన్నా ఏదో ఒక వర్గాన్ని అక్కడో ఇక్కడో తెచ్చుకుంటే కొన్ని సీట్లన్నీ అక్కడ వస్తాయని చెప్పి ఆశపడుతూ ఉన్నారు మీరు. ప్రజలు దీన్ని నమ్మరు. తప్పకుండా నేను మరొకసారి మొన్న మీరే ఏదైతే చెప్పినరో, ఓటర్ లిస్టులు, వాళ్ళ విభజనలు, టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో కన్సర్న్లు అయితే నేను చెప్తున్నారో, ఇది ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.